హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే పన్నీర్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, చిన్న జాపత్రి 1, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజు 2 వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 చిన్న బిర్యానీ ఆకు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు, టమాటా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటా ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇంత మెత్తగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 200 గ్రాముల పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఈ విధంగా కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్, 1/2 కప్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం 1, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, రోటీ, నాన్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.